56 ఏళ్ల క్రితం చేసిన ఓ పొరపాటు వినాశనాన్ని తెచ్చిందా? పరాయి దేశంపై కన్నేసి ఉంచేందుకు వేసిన ప్రయత్నమే ఉత్తరాఖండ్లో జల ప్రళయం సృష్టించిందా? మంచు పెళ్ల విరగడము, కొండ చర్యలు విరగడం అనే కారణాలతోనే సరిపెట్టుకోవాలా? ఉత్తరాఖండ్ ఉప్పెన వెనుక రహస్యమేంటి? ప్రళయానికి రేడియో యాక్టివ్ బాక్స్ కారణమా? చైనాపై నిఘా కోసం తెచ్చిన డివైస్ వినాశనం తెచ్చిందా? ఆనాటి పొరపాటే ఈనాటి గ్రహపాట? చైనా అణు కార్యక్రమాలపై ఓ కన్నేసి ఉంచడానికి అమెరికా భారత్ చేపట్టిన ఓ ప్రయోగం ఇంతటి వినాశనానికి కారణం అయిందనేది ఓ వాదన. పక్కనున్న చైనా ఏం చేస్తుందో తెలుసుకోవడానికి నందాదేవి శిఖరంపై 1965లో ఓ రేడియో యాక్టివ్ డివైస్ను పెట్టేందుకు ప్రయత్నించారు. అమెరికాకు చెందిన సిఐఏ, భారత ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఈ పని ప్రారంభించాయి. చైనా అణు ప్రయోగాల సంకేతాలను తెలుసుకోవడానికి 100 ఏళ్లపాటు నిరంతరం పనిచేయగల డివైజ్ను తీసుకెళ్లారు. కానీ విపరీతమైన మంచు కారణంగా మధ్యలోనే ఆ ఆపరేషన్ను వదిలేయాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఆ డివైజ్ కోసం వెళ్లినప్పటికీ కనిపించలేదు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఆ డివైజ్ నుంచి నిరంతరం వేడి విడుదలవుతూనే ఉంటుంది. అంటే మంచును చీల్చుకుంటూ క్రమక్రమంగా నందాదేవి పర్వతం కింద భాగానికి వెళ్లి ఉంటుందనేది ఓ వాదన. ప్రమాద సమయంలో భరించలేని వాసన ఎక్కడిది? ఆ వాసన రేడియో యాక్టివ్ డివైస్దేనా? డివైస్ నుంచి రేడియో ధార్మిక పదార్థం రిలీజ్ అయిందా? ఇక్కడ స్థానికులు చెప్తున్న విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ప్రళయానికి ముందు ఓ భారీ శబ్దం వినిపించింది. అదే సమయంలో భరించలేనంత వాసన కూడా వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. మంచు, మట్టి, నీళ్లు తప్ప పరిశ్రమలే లేని ప్రాంతంలో ఆ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? అంతా భయపడుతున్నట్టు అది రేడియో యాక్టివ్ డివైజ్ నుంచేనా? కొండ శిఖరం నుంచి ఘాటు వాసన, ఊపిరి ఆడనివ్వకుండా చేసిన వాయువు, ఆ వాసన వెనుక కారణమేంటి? ఉత్తరాఖండ్ జల ప్రళయం మంచుపెళ్ల జారడం వలనో, కొండ విరిగిపడ్డమో, శిథిలాలు ఊడిపడ్డం వలనో వచ్చింది కాదు. మంచు శిఖరం విరిగిపడినప్పుడు అందులోంచి భారీ స్థాయిలో నీళ్లు బయటకొచ్చాయి. అవన్నీ రిషిగంగా నదిలో పడ్డాయి. ఆ నీటి దూకుడు ఎంత ఉందంటే అడ్డొచ్చిన బండరాళ్లు, డ్యాములను సైతం దూదిలా ఊదేసింది. సరే, ఇవన్నీ చూస్తున్నవి కానీ కంటికి కనిపించని ఓ విషయాన్ని స్థానికులు చెబుతున్నారు. ఇలా జరుగుతున్న సమయంలోనే భరించలేని వాయువు ఒకటి విడుదలైందని చెబుతున్నారు. అది పీల్చిన వాళ్ళు కొద్దిసేపటి వరకు ఊపిరాడక అల్లాడిపోయారు. దీన్ని బట్టి నందాదేవి శిఖరంపై మిస్ అయిన రేడియో ధార్మిక పదార్థం నుంచే ఆ గ్యాస్ విడుదలైందని అనుకోవాల్సి ఉంటుందా? రేడియో యాక్టివ్ డివైస్ గురించి 3 ఏళ్ల క్రితమే మాట్లాడుకున్నారు. 2018లో పర్యాటక మంత్రి సప్తాల్ మహారాజ్ ఆ రేడియో ధార్మిక పరికరం గురించి ప్రస్తావించారు. నందాదేవి శిఖరంపై మిస్ అయిన పరికరం మంచు కొండలను కలుషితం చేస్తోందని అన్నారు. దాన్ని వెలికి తీయడానికి తక్షణమే ప్రయత్నాలు ప్రారంభించాలని ప్రధాని మోదీని కూడా కోరారు. దీన్ని బట్టి ఇంతటి వినాశనానికి ఆ డివైస్ కారణమని కొట్టిపారేయలేమనేగా. అమెజాన్ అడవుల్లోని సీతాకోక చిలుక రెక్కల చప్పుడికి యూరోప్లో తుఫాన్లకు మధ్య ఓ సంబంధం ఉంది. అదే బటర్ఫ్లై ఎఫెక్ట్. ఉత్తరాఖండ్ జల విలయానికి కూడా ఎక్కడో ఎప్పుడో జరిగిన తప్పు ఇప్పుడు ఇలా ఉత్పాతానికి కారణమైందా? లేదా ఒకప్పటి ఉత్తరాఖండ్ జల విలయానికి మొన్నటి విపత్తుకి అమ్మవారి ఆగ్రహం కారణమా? ఉత్తరాఖండ్ మహోత్పాపానికి ముందు ప్రకృతి పంపిన సంకేతాలేంటి? జల ప్రళయానికి చేపలు సంకేతాలు పంపాయా? విషాదానికి ముందు చేపల వింత ప్రవర్తన. సంకేతాలు వచ్చినా ప్రళయాన్ని పసిగట్టలేకపోయారా? ఓ ప్రళయం వచ్చిన తర్వాత అంతకు ముందు జరిగిన సంఘటనలన్నీ సంకేతాలుగానే కనిపిస్తాయి. సునామీ వచ్చిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడుకున్నాం. ఉత్తరాఖండ్ విలయానికి ముందు జరిగిన సంఘటనలను కూడా అలాంటి సంకేతాలుగానే చూడాలంటున్నారు. ఉత్తరాఖండ్లో జల ప్రళయానికి ముందు
అలకనంద నదిలో చేపలు వింతగా ప్రవర్తించాయి. ఆ రోజు అలకనంద నదిలో చేపలు గుంపులు గుంపులుగా కనిపించాయని గ్రామస్తులు చెబుతున్నారు. చేపలు ఎక్కువగా ప్రవాహం మధ్య భాగంలో ఉంటాయి, కానీ ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు నదికి ఇరువైపులా ఒడ్డు భాగంలో చేపలు ఎక్కువగా ఉన్నాయని, తాము ఒడ్డు చేతులతో చెంబులతో చేపలు పట్టుకున్నామని చెబుతున్నారు. ఉప్పు రాబోతుందని గ్రహించడం వల్లే చేపలు అలా ప్రవర్తించి ఉంటాయని భావిస్తున్నారు. ప్రళయాన్ని ప్రకృతి పసిగట్టిందా? ధౌలిగంగా నీళ్ల రంగు ఎందుకు మారింది? వినాశనానికి కొన్ని గంటల ముందు ఏం జరిగింది? జరగబోయే విపత్తును పసిగట్టే వ్యవస్థలు మనిషి దగ్గర లేవు, కానీ ఒక్కోసారి ప్రకృతే సంకేతాలిస్తుంది. ఉత్తరాఖండ్ జల ప్రళయంలోనూ ఆ సిగ్నల్స్ కనిపించాయి కూడా. ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు ధౌలిగంగా నదిలోని నీరు బూడిద రంగులోకి మారింది. స్థానికులు విషయాన్ని గమనించినప్పటికీ జరగబోయే ప్రళయాన్ని మాత్రం గ్రహించలేకపోయారు. 2006లో సునామీ రావడానికి ముందు పశువులు కుక్కలు తాళ్లను తెంపుకొని కిలోమీటర్ల దూరం పరిగెత్తిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. దేవభూమిపై అమ్మ ఆగ్రహించిందా? 2013 వరదలకు ఆగ్రహమే కారణమన్నారు. మొన్నటి ప్రళయానికి అమ్మ ఆగ్రహమే కారణమా? ఇక్కడ ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. అమ్మవారి ఆలయాన్ని తొలగించడం వల్లే ఈ ప్రళయం సంభవించిందని రైనీ గ్రామస్తులు చెబుతున్నారు. తపోవన్ ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టు కోసం రైనీ గ్రామంలోని అమ్మవారిని తొలగించారు. సరిగ్గా ఆ ప్రాంతంలోనే కొండ చర్యలు విరిగి ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది. ప్రాజెక్టు కోసం ఆలయాన్ని తొలగించడం వల్లే అమ్మవారు ఆగ్రహించారని స్థానికులు అంటున్నారు. 2013లో ఉత్తరాఖండ్ వరదలప్పుడు కూడా ఇటువంటి ప్రచారమే జరిగింది. హారీదేవి ఆలయాన్ని జల విద్యుత్ ప్రాజెక్టు కోసం మరో చోటికి తరలించడంతోనే వరదలు సంభవించాయనేది జనం నమ్మకం. ఏది ఏమైనా ఉత్తరాఖండ్ జల ప్రళయం వెనుక కారణం మాత్రం తెలియరా.